welcome back to our channel. Good morning. How are you? I'm very fine. ఈ రోజు మన channel టీత్ గురించి చెప్తున్నానండి. టీత్ మనం స్మైల్ చేసినా ఎంత బాగుంటది కదా. సో ఆ టీత్ గురించి ఈరోజు మన వీడియో. టీత్ వైట్ కావాలి అంటే మన హోమ్ రెమెడీ. అది ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామా. చూసే ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. చూద్దాం. టీత్ తొందరగా పచ్చగా అయిపోతుంది అంటే ఎల్లోగా మారిపోతుంది. పిల్లల్లో అయితే మరీ ఘోరం అంటే వాళ్ళు సరిగా టీత్ బ్రష్ చేయరు, చెప్పినా అర్థం చేసుకోరు. సో మనం క్విక్గా వైట్గా ఎలా చేసుకోవాలి అనేది హోమ్ రెమెడీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో మనం రెమెడీ స్టార్ట్ చేద్దాం. రెమెడీ స్టార్ట్ చేయడానికి మన దగ్గర చిన్నులపాయలు ఉండాలి, అంటే గార్లిక్ లేదో వెల్లిపాయలు అంటారు, అవి ఒక 4 తీసుకోండి. 4 తీసుకుని నీట్గా దాన్ని మొత్తం పొట్టు తీసేయండి. పొట్టు క్లీన్ చేసేసాక ఆ 4 ఒక తురుముకోవాలండి. మిక్సీలో చేయొచ్చు కదా, అంటే అవి చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మనకి మిక్స్ అవ్వదు కాబట్టి ఇలా తురుముకోవాలి. చూడండి ఎలా వస్తుందో. అది కప్పులోకి తీసుకోండి. కప్పులోకి తీసుకున్నాక మనకి ఇలా అవుతుంది, మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ మనం సాల్ట్ తీసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంది. సాల్ట్ వేశాక నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ. 1/2 చెక్క పిండేస్తున్నానండి, లేదో మీరు 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇది వేసుకున్నాక నెక్స్ట్ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి, అంటే సాల్ట్ నిమ్మకాయ ఈ చిన్నులపై మొత్తం కలవాలి. ఆ తర్వాత మన దగ్గర ఏ పేస్ట్ ఉంటే అది, నేనైతే కోల్గేట్ తీసుకుంటున్నానండి, మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి. ఒక చిన్న, చూస్తున్నారు కదా నేను ఎంత వేస్తున్నానో, అది సరిపోతుంది. అది వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలిసిపోవాలన్నమాట. చూడండి మన ఇంగ్రీడియంట్ స్టార్ట్ అయిపోయింది, హోమ్ రెమెడీ. ఇప్పుడు ఏం లేదండి, మన దగ్గర ఉన్న బ్రష్ తీసుకుని చక్కగా టీత్కి పెట్టి బ్రష్ చేసేయడమే. అంతే, మనం బ్రష్ చేయగానే మీ పళ్ళు తలతల మెరిసిపోతాయి. ఇదైతే ట్రై చేయండి, ఎందుకంటే ఇవేమి హార్మ్ఫుల్ కూడా కాదు. మన దగ్గర ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ, సాల్ట్ అండ్ చిన్నులపాయ కాబట్టి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. చూసినండి వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.